హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ నేటి క్లాస్లో మనం ఆర్ఎస్ అగర్వాల్లోని యావరేజ్ టాపిక్లో టెన్త్ క్వశ్చన్స్ వరకు చూసాము అలాగే ఈరోజు లెవెంత్ అండి అంకెల స్థానాలను తారుమారు చేసిన చేసినప్పుడు కూడా మారని రెండు అంకెల సగటు అడిగాడు చాలా ఈజీకి వచ్చానండి అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని రెండు అంకెల సగటు అన్నాడు ఓకే ఇక్కడ రెండు అంకెల సగటు అన్నాడు కాబట్టి మనం ఏ విధంగా తీసుకుంటాం ఓన్లీ రెండు అంకెలే తీసుకోవాలి అంటే లెవెన్ కానీయండి నెక్స్ట్ ట్వెల్వ్ థర్టీన్ అలాగా అట్లా మనము తీసుకుంటాం అయితే ఇక్కడ మనకు ఏ విధంగా తీసుకుంటాము క్వశ్చన్ అనేది చూడండి ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ అంకెల స్థానాలు తారుమారు చేసినప్పుడు కూడా మారని అంటే రెండు అంకెలు తీసుకోండి ఆ రెండు అంకెలు అనేది రివర్స్ రాసుకున్నా కానీ ఒకే విధంగా ఉండాలి ఇప్పుడు చూడండి నేను ఒకసారి రెండు అంకెలుగా అన్నాడు కాబట్టి లెవెన్ ఉంది కదండి దీన్ని వన్ ని రివర్స్ రాసుకుంటే మారుతుందా తారుమారు అవుతుందా స్థానాలని తారుమారు కాదు కదా ఒకవేళ తారుమారు అయినా కానీ అవే ఉంటాయి అంతే కదా ఇలా నెక్స్ట్ ఇంకో రెండంకల సంఖ్య ఏమున్నదండి ట్వంటీ టూ అలాగే థర్టీ త్రీ అలాగే ఫార్టీ ఫోర్ ఓకే ఈ విధంగా చూసుకుంటూ పోతే మనకు హండ్రెడ్ హండ్రెడ్ లోపు అంటే రెండు అంకెల సంఖ్య అన్నాడు కాబట్టి నైన్టీన్ వరకు నైన్టీ నైన్ వరకు తీసుకోవాలి ఇట్లా ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ సెవెన్ అలాగే ఎయిటీ ఎయిట్ అలాగే నైంటీ నైన్ హండ్రెడ్ తీసుకోద్దు ఓకే ఓన్లీ రెండు అంకెల సంఖ్యలు అన్నాడు హండ్రెడ్ తీసుకున్న ఒకవేళ హండ్రెడ్ అనేది మనకు తారుమారు చేసిన మారండి రెండు అంకెల సంఖ్య రెండు అంకెలు కావాలి ఓకే ఇక్కడ డబల్ వన్ అనేది తారుమారు చేసిన సేమ్ ఉంటుంది అలాగే డబల్ టూ కూడా డబల్ త్రీ కూడా ఇలా రెండు అంకెల వరకే అన్నాడు కాబట్టి నైంటీ నైన్ వరకు మనం తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అయితే ఏమంటాడు వీటి యొక్క సగటు అని అడగడం జరిగింది ఓకే ఇక్కడ సగటు అన్నాడు సగటు అన్నప్పుడు ఏం చేయాలి అంకల బై ఓకే సారీ రాసుల బై రాసుల సంఖ్య అంటే వీటిని టోటల్ యాడ్ చేసి అవి ఎన్ని ఉన్నాయో అని బై చేసుకోవాలి అట్లా కాకుండా షార్ట్కట్లో మనం నిన్న చెప్పాం కదా ఫస్ట్ నెంబర్ అలాగే లాస్ట్ నెంబర్ దీన్ని యాడ్ చేయండి ఎంత అవుతుంది నైంటీ నైన్ ప్లస్ లెవెన్ ఓకే ఎన్ని సంఖ్యలు అండి రెండు సంఖ్యలు ఈక్వల్ టు వన్ టెన్ వన్ టెన్ బై టూ ఇజికల్ టు ఫిఫ్టీ ఫైవ్ అనేది రావడం జరుగుతుంది ఓకే అయితే తారుమారు చేసినప్పుడు కూడా మార్నింగ్ రెండు అంకెల సగటు ఏ విధంగా వచ్చింది మనకు యాభై ఐదు అనేది రావడం జరిగింది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్త్ క్వశ్చన్ మొదటి యాభై సహజ సంఖ్యలు సగటు మొదటి యాభై సహజ సంఖ్యల సగటు నిన్న సహజ సంఖ్యల సగటు యొక్క మీకు ఫార్ములా చెప్పినానండి స్టార్టింగ్లో స్టార్టింగ్ క్లాస్లో నేను ఒక ఫార్ములా వచ్చేసి సహజ సంఖ్యల సగటు యొక్క ఫార్ములా ఎన్ ప్లస్ వన్ బై టూ ఓకే ఎన్ ప్లస్ వన్ బై టూ ఇక్కడ మొదటి యాభై సహజ సంఖ్యలు అంటే ఏ విధంగా తీసుకుంటాం మనం వన్ టూ త్రీ అలాగే ఫోర్ అలాగే ఫైవ్ ఇట్లా ఫిఫ్టీ వరకు తీసుకోవాలి ఎందుకంటే మొదటి యాభై అన్నాడు కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ అనేది ఏ విధంగా తీసుకుంటాం ఎన్ వ్యాల్యూ వచ్చేసి లాస్ట్ వాల్యూ ఓకే ఫిఫ్టీ ఫార్ములా ఏంటంటే ఎన్ ప్లస్ వన్ బై టూ అంటే ఫిఫ్టీ ప్లస్ వన్ బై టూ ఫార్టీ వన్ బై టూ ఫార్టీ వన్ బై టూ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఓకే ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మొదటి యాభై సహజ సంఖ్యల సంఖ్య సగటు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నెక్స్ట్ ద మీన్ ఆఫ్ వన్ స్క్వేర్ టూ స్క్వేర్ త్రీ స్క్వేర్ అలాగే ఫోర్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఈజ్ ఓకే ఇక్కడ సహజ సంఖ్యల వర్గాల సగటు అండి ఓకే ఇది ఏ విధంగా ఉంది సహజ సంఖ్యల వర్గాల సగటుగా ఉంది సహజ సంఖ్యల వర్గాల ఫార్ములా నిన్న రాసుకుందామండి స్టార్టింగ్ క్లాస్లో ఎన్ ప్లస్ వన్ అలాగే టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఇక్కడ ఎన్ వాల్యూ ఏం తీసుకో మనం లాస్ట్ అంకే కాబట్టి సెవెన్ తీసుకుంటాం ఓకే ఇక్కడ ఎన్ ఉన్న ప్లేస్లో సెవెన్ పెట్టండి ఓకే టూ ఇంటూ సెవెన్ అలాగే ప్లస్ వన్ బై సిక్స్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ రెండు ఇంటూ ఏడు ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ బై సిక్స్ ఫిఫ్టీన్ ఇంటూ ఎయిట్ వన్ ట్వంటీ బై సిక్స్ ఓకే బై సిక్స్ ఆ రెక్కమారు ఆరు ఇరవైల ఇక్కడ వర్గాల సగటు అనేది ఏ విధంగా ఉంది ట్వంటీ ట్వంటీ ఈజ్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఓకే ఫార్టీన్త్ క్వశ్చన్ ద ఆవరేజ్ ఆఫ్ ఆల్ ఆర్డ్ నెంబర్స్ అప్ టు హండ్రెడ్ ఈజ్ అంటే వంద వరకు బీసీ సంఖ్యలో సగటుగా అనుకోమన్నాడు ఇక్కడ వంద వరకు బీసీ సంఖ్యలు ఎన్ని ఉంటాయండి వంద వరకు బీ ఒకటి నుంచి అంటే మొదటి మొదటి అంటే వంద వరకు ఒకటి నుంచి వంద వరకు యాభై బేసి సంఖ్యలు మరియు అలాగే యాభై సరి సంఖ్యలు ఉండడం జరుగుతుంది సింపుల్గా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వందలో యాభై బేసి సంఖ్యలు మరియు యాభై సరి సంఖ్యలు ఉంటాయి ఓకే వన్ అనేది బేస్ సంఖ్య అలాగే త్రీ అలాగే ఫైవ్ సారీ ఓకే ఫైవ్ అలాగే సెవెన్ అలాగే నైన్ ఇట్లా ఫిఫ్టీ వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయండి యాభై బేస్ సంఖ్యలు ఉంటాయి అయితే వీటి యొక్క సగటు అనేది అడగడం జరిగింది మనం నిన్న ఫార్ములా రాసుకున్నాం మొదటి ఎన్ బేసి సంఖ్యల సగటు ఏ విధంగా ఉంది ఎన్గానే ఉంది అలాగే మొదటి యాభై సంఖ్యల సగటు ఏ అవుతుంది యాభై అనేది ఆన్సర్ అవుతుంది ఓకే ఇక్కడ బేసి సంఖ్యల సగటు మొదటి బేసి సంఖ్యల సగటు అనేది ఏ విధంగా ఉంటుంది గానే ఉంటుంది అంటే ఎన్ని టు వాల్యూ ఎంత మనకు ఫిఫ్టీ ఆన్సర్ ఇస్ ఫిఫ్టీ ఓకే చాలా సింపుల్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఇఫ్ ఏ b, c, d, e ఆర్ డి కామా ఫైవ్ కన్స్టిట్యూట్ ఆర్డ్ నెంబర్స్ దేర్ యావరేజీస్ అయితే ఇక్కడ ఏ మరియు b, c, d, కామ డి అనేది ఏంటి అండి బేస్ శంకులు అయితే వాటి యొక్క యావరేజ్ అనుకోమన్నాడు ఇక్కడ మనకు చూడండి మీరు ఏ కామా బీకామా సీ కమ్మా డీ కమ్మా ఈ కమా వాటి యొక్క యావరేజ్ కనుక్కోమాలంటే మనం మామూలుగా ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ బై ఫైవ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా చేస్తారు కాబట్టి ఇలా చేయొద్దండి వీటి యొక్క ఏమి ఇచ్చాడు ఏ మరియు బి అలాగే సీ కామా డి కమ్మా ఈ యొక్క కన్స్క్ల్యూటివ్ యాడ్ నెంబర్స్ అని ఇచ్చాడు అంటే బేసి ఎంకర్ మనం ఏ విధంగా తీసుకుందాం ఫస్ట్ ఏ అనుకుంటాం నెక్స్ట్ ఏ ప్లస్ టూ అవుతుందండి అలాగే ఏ ప్లస్ ఫోర్ అలాగే ఏ ప్లస్ సిక్స్ అలాగే ఏ ప్లస్ అవుతుంది ఏ ప్లస్ ఎయిట్ అవుతుంది వీటి యొక్క యావరేజ్గా కనుక్కోమనమాట అంటే మామూలుగా మీకు షార్ట్కట్లో ఇక్కడ యావరేజ్ అంటే ఒకసారి చెప్తానండి మధ్యలో ఏదుంటే దాని యొక్క యావరేజ్ అనేది ఉండడం జరుగుతుంది ఓకే దీని యొక్క యావరేజ్ ఇప్పుడు యావరేజ్ అంటే ఏం చేయాలి ఏ ప్లస్ ఏ ప్లస్ టూ ఏ ప్లస్ త్రీ ఏ సారీ ఏ ప్లస్ ఫోర్ అలాగే ఏ ప్లస్ ఏ ప్లస్ సిక్స్ ప్లస్ ఏ ప్లస్ ఎయిట్ బై ఎన్ని అంకెలు ఉంటాయి అన్ని సంఖ్యలు వేసుకొని చేయొచ్చు కాకపోతే మనకు డైరెక్ట్గా సింపుల్గా వీటి యొక్క మిడిల్ నెంబర్నే మనకు యావరేజ్గా తీసుకొని ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు అంటే ఏ ప్లస్ ఫోర్ అనేది ఆన్సర్ ఇక్కడ మీకు ఆరు సగర్ వాళ్ళ బుక్లోని ఈ ఫిఫ్టీన్త్కి వచ్చా నన్ ఆఫ్ దిస్ అని ఇచ్చాడు అంటే ఈ ఏ ప్లస్ ఫోర్ అందులో కనిపించేది కాబట్టి మనకు నన్ ఆఫ్ దిస్ అని పెట్టేస్తే సరిపోద్ది ఓకే చాలా సింపుల్ అండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సిక్స్టిన్త్కి వచ్చాం ఒక శూన్యతర సంఖ్య దాని వర్గాల సరాసరి ఆ సంఖ్యకు ఐదు రెట్లు అయితే ఆ సంఖ్య ఎంత ఓకే చూడండి ఇక్కడ నేను ఒక శూన్యేతర సంఖ్య మరియు దాని యొక్క వర్గం నేను ఒక శూన్యేతర సంఖ్య అంటే ఎక్స్ అనుకుంటున్నాను మరి యొక్క దాని వర్గం ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ అంటుంది అయితే ఇప్పుడు ఏమన్నాడు ఒక శూన్యేతర సంఖ్య దాని వర్గాల సరాసరి ఆ సంఖ్యకు ఐదు రెట్లు అనడం జరిగింది ఓకే చూడండి ఇక్కడ ఒక శూన్యేతర సంఖ్య మరియు దాని వర్గాల సరాసరి అనేది ఏ విధంగా అవుతుంది ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఓకే సరాసరి ఏమవుతుందండి ఇవి రెండు సంఖ్యలు మొత్తం మరియు ఎన్ని సంఖ్యలు ఉంటాయి అన్ని సంఖ్యలు అయితే ఇది ఎన్ని రెట్లు అన్నాడు ఫైవ్ రెట్స్ అన్నాడు ఈ దేనికి ఆ సంఖ్యకు ఐదు రెట్లు ఆ సంఖ్య మనకి ఏంటిదండి ఎక్స్ ఓకే నెక్స్ట్ చూడండి ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ టూ అనేది ఇటుపోతే టెన్ ఎక్స్ అవుతుంది ఓకే ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ ఈ ఎక్స్ ఎక్స్కి ఆన్సర్ వన్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ ఓకే ఎక్స్ ఈక్వల్ టూ ఏమవుతుందండి టెన్ మైనస్ వన్ అంటే ఎక్స్ వ్యాల్యూ వచ్చేసి నైన్ ఆన్సర్ ఈ నైన్ ఓకే నెక్స్ట్ సెవెంటీన్త్కి వచ్చాను ఓకే సెవెంటీన్త్కి వచ్చానండి ఏడు వరుస సంఖ్యల సగటు ఇరవై వీటిలో గరిష్ట సంఖ్య ఇవన్నీ ఇంట్రడక్షన్ క్వశ్చన్సే అండి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఓకే ఏడు వరుస సంఖ్యల సగటు ఇరవై వాటిలో గరిష్ట సంఖ్య ఏడు వరుస సంఖ్యల సగటు అంటే ఇరవై ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వాటి ఏడు వరుస సంఖ్యల సగటు అన్నాడు కదా ఏడు వరుస సంఖ్యల సగటు ఏ విధంగా ఇచ్చాడు ఇరవై ఇచ్చాడు ఇక్కడ ఈ ఏడు వరుస సంఖ్యల సగటు ఇరవై అంటే ఈ ఇరవై అనే మనకు నెంబర్ అనేది మిడిల్ వస్తుంది ఓకే మనం ఇంతమంది లెక్కలో ఏం చేసుకున్నాం మిడిల్లో ఉన్న నెంబర్ను సగటుగా తీసుకొని ఆన్సర్ తీసుకుందాం సేమ్ ఇక్కడ కూడా ఏడు వరుస సంఖ్యల సగటు ఇరవై ఓకే అంటే ఇది మిడిల్లో రాసుకోండి ఇప్పుడు వరుస సంఖ్యలు అన్నాడు కాబట్టి ఇది సెవెంత్దండి సారీ ఇది మిడిల్ది అంటే దీనికి ఇటు సైడ్ మూడు ఉండాలి ఇటు సైడ్ మూడు అంకెలు ఉండాలి ప్లస్ ఇది ఒకటి మొత్తం సెవెన్ మెంబర్స్ సారీ సెవెన్ అంకెలు అయితే ఏడు అంకెలు అయితే ఓకే ఇరవై ఒకటి అలాగే ఇరవై రెండు ఇరవై మూడు ఇటు మూడు అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇక్కడ నైన్టీన్ అలాగే ఎయిటీన్ అలాగే సెవెంటీన్ ఓకే అయితే వీటిలో గరిష్ట సంఖ్య ఏది ఉందండి నైన్టీన్ సారీ ట్వంటీ త్రీ గరిష్ట సంఖ్య ఏది ట్వంటీ త్రీ ఓకే చాలా సింపుల్ వచ్చినండి ఏడు వరుస సంఖ్యలో సగటు ఇరవై అంటే దీన్ని మిడిల్లో రాసుకోండి ఏడు అన్నాడు కదా ఇటు మూడు వాల్యూస్ ఇటు మూడు వాల్యూస్ రాసుకోండి ట్వంటీ తర్వాత వచ్చే వాల్యూస్ ట్వంటీకి ముందు వచ్చే వాల్యూ వరస సంఖ్యలు ఏమన్నాడు కాబట్టి మామూలుగా సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ అలాగే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వీటిలో గరిష్ట సంఖ్య ఏదండి ట్వంటీ త్రీ ఒకవేళ కనిష్ట సంఖ్య అడిగితే సెవెంటీన్ ఓకే చాలా సింపుల్ క్వశ్చన్ నెక్స్ట్ నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఐదు వరుస బేసి సంఖ్యలో సరాసరి అరవై ఒకటి వాటిలో గరిష్ట మరియు కనిష్ట సంఖ్యలు వేదం చూడండి సేమ్ క్వశ్చన్ ఐదు వరుస బేసి సంఖ్యల సరాసరి అరవై ఒకటి ఇక్కడ బేసి సంఖ్యలు మాత్రమే తీసుకోవాలి సరాసరి సిక్స్టీ వన్ కాబట్టి దీన్ని మధ్యలో వేసుకోండి నెక్స్ట్ సిక్స్టీ వన్ తర్వాత ఏం రాసుకోవాలి సిక్స్టీ టూ రాసుకోవద్దు సిక్స్టీ త్రీ రాసుకోవాలి ఎందుకంటే బేసి సంఖ్యలో అన్నాడు కాబట్టి దీని తర్వాత ఎన్ని ఉంటాయండి అరవై మూడు మరియు అరవై సారీ అరవై ఐదు అరవై నాలుగు రాసుకోవద్దండి అది సరి సంఖ్య అవుతుంది నెక్స్ట్ దానికి ముందు దానికి ముందు కూడా సేమ్ మనము బేస్ సంఖ్యలు రాసుకోవాలి అంటే ఫిఫ్టీ నైన్ అలాగే ఫిఫ్టీ సెవెన్ ఓకేనా అండి ఇవన్నీ బేస్ సంఖ్య ఐదు వరుస బేస్ సంఖ్యలు రావడం జరిగింది వీటిలో గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల భేదం ఇక్కడ గరిష్ట సంఖ్య ఏముందండి సిక్స్టీ ఫైవ్ అలాగే కనిష్ట సంఖ్య ఏముంది ఫిఫ్టీ సెవెన్ వీటి యొక్క భేదం అనేది ఏ విధంగా అవుతుంది ఓకే వాటి యొక్క తేడా తేడా అడిగాడు కాబట్టి సిక్స్టీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీ సెవెన్ ఎయిట్ ఓకే వాటిలో గరిష్ట మరియు కనిష్ట సంఖ్యలు భేదం వచ్చేసి ఎయిట్ నెక్స్ట్ మూడు వరుస బేసి సంఖ్యలో నైంటెన్త్కి వచ్చానండి మూడు వరుస బేసి సంఖ్యను మొత్తం వాటి సగటు కంటే ముప్పై ఎనిమిది ఎక్కువ వాటిలో మొదటిది ఏది ఓకే ఇది ఒకసారి షార్ట్ కట్లో చూద్దామండి అంటే ఈ షార్ట్ కట్ అనేది ఇక్కడ మనకు ఏ విధంగా యూజ్ అవుతుందో చూద్దాం ఓకే షార్ట్ కట్ చూద్దాం ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్లో చూద్దాం షార్ట్ కట్ అంటే ఏ విధంగా చూద్దాం అండి ఇక్కడ మనకు సగటు అన్నాడు కదా ఎన్ని సంఖ్యల సగటు ముప్పై ఎనిమిది సంఖ్య వాటి సగటు ముప్పై ఎనిమిది ఓకే ముప్పై అండి దీన్ని బై టూ వేయండి నైన్టీన్ వస్తుంది అయితే ఇక్కడ ఈ షార్ట్కట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఈ నైన్టీన్ అనేది బేస్ సంఖ్య కదా ఈ బేస్ సంఖ్య వస్తున్నప్పుడే ఈ షార్ట్కట్ అనేది మనకు యూజ్ అవుతుంది ఒకవేళ మనకి ఇక్కడ వేరే వాల్యూ వచ్చి ఇక్కడ బై టూ చేస్తే సరి బేస్ సంఖ్య సరి సంఖ్య వచ్చింది అనుకోండి అప్పుడు ఈ షార్ట్కట్ అనేది యూజ్ కాదు ఓన్లీ దీన్ని బై టూ చేస్తే బేస్ సంఖ్య వస్తే మాత్రమే ఇలాంటి షార్ట్కట్ అనేది యూజ్ అవుతుంది ఓకే అయితే ఇప్పుడు ఏమన్నాడు మూడు వరుస బేస్ సంఖ్యలు అన్నాడు ఇంత ముందుకు మనకు మూడు వరుస బేస్ సంఖ్యలు అంటే ఏ విధంగా తీసుకున్నాం వీటిని నైన్టీన్ అనేది మిడిల్లో వేసుకోండి మూడు వరుస బేస్ సంఖ్యలు అన్నాడు కదా ఇది కూడా ఒక బేస్ సంఖ్య కదా మూడు అన్నాడు కాబట్టి దీని తర్వాత ఒక బేస్ సంఖ్య ఉంటుంది అంటే ఎంత ఉంటుంది ట్వంటీ వన్ ఉంటుంది అలాగే దీనికి ముందు కూడా ఒక బేస్ సంఖ్య ఉంటుంది కదా మిడిల్ అంటే అదేంటిది అవుతుందండి సెవెంటీన్ ఓకే ఇప్పుడు మూడు వరుస బేస్ సంఖ్యలు రావడం జరిగింది ఇందులో పెద్ద సంఖ్య ఏదండి సరే ఇందులో మొదటిది ఏది మొదటిది సెవెంటీన్త్ ఓకే మొదటిది సెవెంటీ చాలా సింపుల్ అండి ఓకే నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ ఓకే ట్వంటీ క్వశ్చన్ ఒక క్లాసులో బాలు సగటు వయసు పదహారు బాలిక పదిహేను సంవత్సరాలు మొత్తం క్లాసు సగటు వయసు ఎంత ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో డాటా అనేది పూర్తిగా ఇవ్వలేదండి ఓకేనా అయితే మనకి ఈ ఆన్సర్ అనేది కనుక్కోవడం కష్టం ఓకే ఆన్సర్ మనకి ఏముంటుందంటే మనకు ఆప్షన్ డీలో ఉంటుందండి కెన్ నాట్ బి కంప్యూటెడ్ విత్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అది మీరు చూస్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది టోటల్ మనకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు ఈ క్వశ్చన్లో ఓకే నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ ట్వంటీ వన్ క్వశ్చన్ అనేది ఆరులో కొంతమంది వ్యవసాయం పనివారు సగటు వార్షిక ఆదాయం ఇతర పని చేసేవారిది టీ వ్యవసాయం చేసేవారు మిగతా వారి మిగతా వారి వ్యవసాయం చేసేవారు మిగతా వారికి పదకొండో రెట్లు ఉంటే అందరూ పనివార్ల సగటు వార్షిక ఆదాయం ఎంత ఓకే ఒకసారి చూడండి ఇక్కడ మనకు ఆదాయం ముందు మరియు సంఖ్య అనేది ఉండడం జరిగింది ఫస్ట్ ఆదాయం తీసుకోండి అలాగే సంఖ్య తీసుకోండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి మనకు వ్యవసాయం చేసేవారు ఉన్నారు ఓకే అలాగే మిగిలిన వారు కూడా ఉన్నారు మిగిలిన ఇక్కడ వ్యవసాయం చేసేవారు ఎవరు ఎస్ మరియు టీ అనేవారు మిగిలినవారు అయితే చూడండి ఇక్కడ టీ వ్యవసాయం చేసేవారికి మిగతా వారికి పదకొండు రెట్లు అంటే మిగిలిన వారికి పదకొండు రెట్లు వ్యవసాయం చేసేవారు అంటే ఇది వన్ అనుకుంటే ఇది లెవెన్ అవుతుంది ఇప్పుడు చూడండి వీటిని విధంగా రాసుకోవచ్చు లెవెన్ఎస్ అలాగే దీన్ని వన్ టీ అంటే టీ కూడా రాసుకోవచ్చు డైరెక్ట్ ఓకే అయితే ఫస్ట్ తర్వాత ఏమన్నాడు వారి యొక్క సగటు వారసు కాదా వీటి యొక్క సగటుగా అనుకోండి డైరెక్ట్గా అంటే లెవెన్ఎస్ ప్లస్ వన్ టీ అంటే టీగా రాసుకోవచ్చు ఎన్ని ఉన్నాయండి ఇది లెవెన్ ఉంది ఇది వన్ ఉంది అంటే ట్వెల్వ్ అనేది రావడం జరుగుతుంది ఆన్సర్ ఎంత అంటే లెవెన్ ఎస్ ప్లస్ టీ బై ట్వెల్వ్ లెవెన్ ఎస్ ప్లస్ టీ బై ట్వెల్వ్ అనేది మనకు ఆన్సర్ ఓకే చాలా సింపుల్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఒక కుటుంబంలో సభ్యులు గ్రాండ్ పేరెంట్స్ మరియు పేరెంట్స్ అలాగే గ్రాండ్ చిల్డ్రన్స్ గ్రాండ్ పేరెంట్స్ సగటు వయసు అరవై ఏడు సంవత్సరాలు అలాగే పేరెంట్స్ది ముప్పై ఐదు సంవత్సరాలు గ్రాండ్ చిల్డ్రన్స్ ఆరు సంవత్సరాలు అయితే కుటుంబ సగటు వయసు ఎంత కుటుంబ సగటు వయసు ఎంత ఫస్ట్ చూడండి ఇక్కడ మనకు గ్రాండ్ పేరెంట్స్ అంటే ఇద్దరే ఉంటారు అలాగే పేరెంట్స్ అంటే ఇద్దరే ఉంటారు ఇక్కడ గ్రాండ్ చిల్డ్రన్స్ ఎంతమంది ఉన్నారు ఓకే ముగ్గురు గ్రాండ్ చిల్డ్రన్స్ చూడండి ఇక్కడ త్రీ గ్రాండ్ చిల్డ్రన్స్ అండి గ్రాండ్ చిల్డ్రన్స్ అనేది త్రీ ఓకే చూడండి గ్రాండ్ పేరెంట్స్ అనేవారు ఇద్దరు ఉంటారు పేరెంట్స్ అనేవారు ఇద్దరు ఉంటారు ముగ్గురు గ్రాండ్ చిల్డ్రన్స్ అనేది అక్కడ వచ్చింట్లో ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ మాత్రం ఇద్దరుగా తీసుకోవాలి పేరెంట్స్ అంటే ఇద్దరు అలాగే గ్రాండ్ పేరెంట్స్ అన్నా కానీ ఇద్దరు ఉంటారు అమ్మ నాన్న అట్లా తీసుకుంటే ఇద్దరు అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ గ్రాండ్ పేరె సారీ గ్రాండ్ పేరెంట్స్ సగటు వయసు ఏ విధంగా ఉంది అరవై ఏడు సంవత్సరాలు ఉంది ఓకే అంటే ఇద్దరు వయసు కనుక్కోవాలి కదా సిక్స్టీ సెవెన్ ఇంటూ టూ ఎంత అవుతుంది వన్ థర్టీ ఫోర్ అలాగే పేరెంట్స్ దీన్ని సంవత్సరాలు థర్టీ ఫైవ్ వీళ్ళు ఎంతమంది పేరెంట్స్ అంటే టూ మెంబర్స్ థర్టీ ఫైవ్ ఇంటూ టూ సెవెంటీ ఓకే నెక్స్ట్ గ్రాండ్ చిల్డ్రన్స్ వారి యొక్క సగటు వయసు ఏ విధంగా ఉంది సారీ ఎన్ని సంవత్సరాలు ఉంది ఆరు సంవత్సరాలు సగటు వయసు వచ్చేసి ఎంతమంది వీళ్ళు ముగ్గురు ఆరు ముళ్ళ పద్దెనిమిది ఓకే చూడండి ఇక్కడ టోటల్ ఎంతమంది ఉన్నారు ఇద్దరు గ్రాండ్ పేరెంట్స్ అలాగే పేరెంట్స్ మరియు చిల్డ్రన్స్ టోటల్ వచ్చేసి సెవెన్ మెంబర్స్ నెక్స్ట్ దీన్ని టోటల్ మనకు ఎంత వస్తుందండి వన్ థర్టీ ఫోర్ ప్లస్ సెవెంటీ ప్లస్ ఎయిటీన్ ఓకే టూ ట్వంటీ టూ అనేది రావడం జరుగుతుంది వీటి యొక్క సగటు కనుకోమన్నాడు కదండి మొత్తం టోటల్ ఎంత టూ ట్వంటీ టూ టోటల్ మెంబర్స్ వచ్చేసి సెవెన్ ఓకే దీన్ని సింపుల్ క్వశ్చన్ చేస్తే మనకు సగటు వయసు అని థర్టీ వన్ ఫైవ్ బై సెవెన్ ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే థర్టీ వన్ ఫైవ్ బై సెవెన్ ఇయర్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో మనము మిగతా క్వశ్చన్స్ చూద్దాం ఓకే ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నుంచి వెళ్ళి మిగతా క్లాస్లో మిగతా క్వశ్చన్ చూద్దామండి ఓకే థ్యాంక్ యూ